ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి వైఎస్ జగన్ ప్రభుత్వము ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తూ ఈ అసెంబ్లీ సమావేశాలు నడిపించాయి అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అటు అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షమైన టీడీపీ కానీ సాధించే సాధించింది ఏమిటి అనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగులుతుంది తన తనను అవమానించారు కాబట్టి తిరిగి తనను శాసనసభకు హాజరు కాబోనని ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని ప్రతిపక్ష నేత చంద్రబాబు శపథం చేశారు ఆ శపథం ప్రకారము సమావేశాలకి హాజరు కాలేదు కానీ టీడీపీ కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తుందని తొలుత అందరూ భావించారు కానీ అనుకో అనూయంగా టీడీపీ శాసనసభ సమావేశాలకు హాజరైంది అయితే ఈ హాజరు కావడం ద్వారా టీడీపీ శాసనసభ్యులు సాధించింది ఏమిటి అంటే ఒక పెద్ద జీరోగా మిగులుతుంది సమస్యలపై కానీ తర్వాత ఆర్ది బడ్జెట్ మీద కానీ తెలుగుదేశం పార్టీ సహేతుకమైన లేదా గట్టి విమర్శను కూడా పెట్టుకో పెట్టలేకపోయింది అసలు వాటి మీద చర్చించడానికి వీలైన వాతావరణాన్ని కూడా కల్పించుకోలేదు శాసనసభలో చిడితలు కొడుతూ తర్వాత వివిధ నిరసన కార్యక్రమాల ద్వారా శాసనసభ నుంచి సస్పెండ్ కావడానికి ఇచ్చిన ప్రాధాన్యము సమస్యలపై కానీ బడ్జెట్ మీద కానీ గవర్నర్ ప్రసంగం మీద కానీ చర్చించడానికి టీడీపీ ఇవ్వలేదు అయితే దీనివల్ల అధికార పక్షము ఏమైనా సాధించిందా అంటే అంతకుమించి దాని పై చేయి సాధించిందా వైఎస్ జగన్ టీడీపీపై ఆధిక్యత తీసుకున్నారా అంటే అది కూడా చేశారని చెప్పలేము ఎందుకంటే జగన్ బడ్జెట్ సమావ బడ్జెట్ మీద జరిగిన చర్చకు సమావేశం ఇచ్చారు చాలా మాట్లాడారు చంద్రబాబు మీద విమర్శలు చేశారు అదేవిధంగా మద్యం మీద కూడా మాట్లాడారు మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడుతూ చంద్రబాబుకును తీవ్రమైన వ్యాఖ్యలతో నిందించారు కూడా అట్లాగే ఇతర విషయాల మీద కూడా చంద్రబాబుని విమర్శిస్తూ వచ్చారు తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అమరావతి మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద శాసనసభ చర్చ పెట్టింది శాసనసభలో చర్చకు తీసుకుంది ఈ చర్చకు తీసుకున్న సందర్భంలో వైఎస్ జగన్ ప్రధానంగా చట్టసభలకు న్యాయ వ్యవస్థకు మధ్యన ఒక యుద్ధంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు చిత్రీకరించడానికి కూడా ప్రయత్నం చేశారు స్పీకరు తమ్మినేని సీతారాం కూడా హైకోర్టుకి ఒక హెచ్చరిక లాంటిది కూడా చేశారు తమ పరిధిలోకి హైకోర్టు ప్రవేశిస్తుందని విమర్శలు చేశారు దీన్ని ఒక వివాదంగా మార్చి చర్చను కొనసాగించే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఉన్నట్లుగా అనిపించారు కానీ అదంతా పెద్దగా ఫలితం ఇవ్వలేదు దాంతో సమస్య ముగిసిపోయినట్టు అనిపిస్తుంది అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు అయితే ఆ తర్వాత వెంటనే వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడానికి పూనుకున్నారు ఏప్రిల్ ఏడవ తేదీన ఆయన తన మంత్రివర్గాన్ని సమూలంగా పునర్వ్యవస్థీకరించడానికి పూనుకున్నారు మొదట మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు ఈ మంత్రులంతా రెండున్నర ఏళ్ళ పాటు మాత్రమే ఉంటారు రెండున్నర ఏళ్ళ తర్వాత కొత్త మంత్రులను తీసుకుంటాము మంత్రివర్గం అంతా కొత్త వారితో నిండిపోతుంది అని చెప్పారు ఆ ప్రకారము మొత్తంగా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడానికి కోనుకున్నారు అయితే మొత్తం మంత్రులందరినీ తొలగిస్తారంటే అది చేసే విధంగా కనిపించట్లేదు కొంత ఒక పది మందిని అట్లా ఆయన కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పొచ్చు కొంతమంది సీనియర్స్ని మాట బ బలం ఉన్న వాళ్ళని కొనసాగించాలని ఆయన అనుకుంటున్నారు మొత్తంగా మంత్రివర్గంలోకి కొత్తగా ఇరవై ఐదు మంది వచ్చే అవకాశం ఉంది దాంట్లో చాలామంది ఆశావులు ఉన్నారు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటూ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ఎదుర్కొంటూ ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన రోజాకి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు నిజానికి మొదటిసారి ఆమెకి పదవి దక్కనప్పుడు కంటి కూడా పెట్టుకున్నారు అట్లా ఆమెకి ఈసారి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని చిత్తూరు జిల్లా నుంచి అనుకుంటున్నారు అట్లాగే తమ్మినేని కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు ఆయనకు వస్తుందా లేదా అనేది చెప్పలేము కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణాసును తొలగించి ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుని తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు కూడా అనుకుంటున్నారు అట్లాగే గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబుకి పదవి దక్కే అవకాశం మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇట్లా కొత్త కొత్త పేర్లు చాలా సిక్కాలు చేస్తున్నాయి జాబితా తయారైనట్టుగా చెప్తున్నారు అయితే వైఎస్ జగన్ మొత్తంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నారు అయితే కొత్తగా మంత్రి పదవుల నుంచి వైదొలిగే వాళ్ళను వాళ్ళ సేవల్ని పార్టీ కోసం వాడుకోవాలని జగన్ అనుకుంటున్నారు చాలామంది సీనియర్లని మంత్రి పదవుల నుంచి తొలగించే అవకాశం ఉంది వాళ్ళందరినీ వచ్చే ఎన్నికల కోసము వాడుకోవాలని ఆయన అనుకుంటున్నారు చిల్ సమన్వయకర్తల బాధ్యతలు వాళ్ళకి అప్పగించి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను వాళ్ళ మీద మోపాలని అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత తప్పకుండా వాళ్ళకు మంత్రి పదవులు వస్తాయని ఒక సంకేతాన్ని కూడా జగన్ ఇప్పటికే ఇచ్చారు అయితే ఈ మంత్రి ఇప్పుడు మాత్రము ఈ జగన్ మంత్రివర్గంలోకి ఎవరెవరు వస్తారు ఎవరెవరు మంత్రి పదవి నుంచి పోతారు అనే చర్చనే ఎక్కువ సాగుతుంది ఏప్రిల్ ఏడవ తేదీన నిజానికి పదకొండవ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అనుకున్నారు కానీ దాన్ని ప్రీ చేశారు ఏప్రిల్ ఏడవ తేదీకి ప్రీ చేశారు ఏప్రిల్ ఏడవ తేదీన ఈ మంత్రివర్గ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత పూర్తిగా కొత్త మంత్రివర్గం ఏర్పడుతుంది చాలా కొంతమంది కొనసాగే మంత్రుల పద్ శాఖలు కూడా మారచ్చనే ప్రచారం జరుగుతుంది మొత్తంగా వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి కావాల్సిన వివరచన చేసి అమలు చేయడానికి సిద్ధపడినట్లు అనిపిస్తుంది అది ఏ మేరకు ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే